पार्वती परमेश्वर मुद्दुन तनयुडु सुब्रह्मण्येश्वर स्वामी सर्परूपम्लो कोलुवै उन्न महिमगल क्षेत्रं मोपीदेवी कृष्णा जिल्ला मचिलीपट्नानिकि 30 किलोमीटर्ल दूरंलो अलागे गुंटूरु जिल्ला रेपल्ले दग्गर नुंचि सुमारु 12 किलोमीटर्ल दूरंलो ई महिमान्वितमैन क्षेत्रं उंदि। ई मोपीदेवी सुब्रह्मण्युन्नि दर्शनं चेसुकुन्न एंतो मंदि भक्तुलु मनसावाच आ सुब्रह्मण्युन्नि तम मनसुलो कोलुवुंचुकोनि తమ ఇంటి దైవంగా పూజించుకుంటూ ఉంటారు। ఆర్థిక బాధలు ఉన్న వాళ్ళు, సంతానం లేని వాళ్ళు, పెళ్లి కావాల్సిన యువతీ యువకులు ఇలా ఎలాంటి బాధలు ఉన్న వాళ్ళైనా సరే స్వామిని దర్శనం చేసుకొని స్వామి సమీపానే ఉన్న పుట్టలో పాలు పోస్తే చాలు। ఆ సుబ్రహ్మణ్యుడి కరుణా కటాక్షాలతో ఐష్టైశ్వర్యాలను పొందుతారు। ఈ మోపిదేవీ సుబ్రహ్మణ్యుడి స్థలపురాణం విషయానికి వస్తే సుబ్రహ్మణ్యుడు తన తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వర్ల మీద అలిగి కృష్ణా నది తీరాన ఉన్న ఇప్పటి మోపిదేవి అప్పటి మోహినీపురంలోని ఒక పుట్టలో సర్పరూపంలో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు। మారు రూపంలో ఉన్న సుబ్రహ్మణ్యుడి కోసం పార్వతీ పరమేశ్వర్లు ఎంత వెతికినా కనబడలేదు। ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి అగస్య మహర్షి దక్షిణ భారతదేశం పర్యటన చేస్తూ మోహినీపురం రావటం జరిగింది। పుట్టలో సుబ్రహ్మణ్యుడు పాము రూపంలో దివ్య తేజస్సులు విరజిమ్ముతూ తపస్సు చేసుకుంటుంటే తన దివ్య దృష్టితో సుబ్రహ్మణ్యుని కనుగొనటం జరిగింది। సుబ్రహ్మణ్యుని ప్రార్థించి అక్కడే శివలింగాన్ని కూడా అగస్య మహర్షి ఏర్పాటు చేశారు। తండ్రి కొడుకుల దగ్గరే ఒక చిన్న పానపట్టం ఉంటుంది। ఆ పానపట్టం నుంచే సుబ్రహ్మణ్యుడు పాము రూపంలో అక్కడి నుంచి పక్కనే ఉన్న ఇంకో పుట్టలోకి వెళ్తూ ఉంటాడని చెప్తుంటారు। ఈ పానపట్టం భక్తులకి స్పష్టంగా కనపడుతుంది। ఇంతటి మహిమాన్వితమైన ఈ క్షేత్రానికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది। ఇక్కడ నిత్యం రాహుకేతు పూజలు జరుగుతుంటాయి। దేశ విదేశాల నుంచి సుబ్రహ్మణ్యుడి భక్తులు మోపిదేవి విచ్చేసి రాహుకేతు పూజలు జరిపించుకుంటారు। అలాగే స్వామివారి కళ్యాణం కూడా అత్యంత ఘనంగా జరుగుతుంది। ప్రతి సోమవారం, మంగళవారం, ఆదివారం విశేష పూజలు జరుగుతాయి। శివరాత్రి, నాగుల చవితితో పాటు ప్రత్యేక పర్వదినాల్లో స్వామిని దర్శనం చేసుకోవడానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు। వల్లీ సమేత సుబ్రహ్మణ్యుడిగా తన తండ్రి పరమేశ్వరుడితో కలిసి ఉన్న ఈ మహిమాన్వితమైన మోపిదేవి క్షేత్రాన్ని దర్శించి సకల శుభాలు పొందండి।